హాయ్ అండి, ఇవాళ నేను మీకు ఒక అద్భుతమైన చోటుకి తీసుకెళ్తా అండి. అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. రెండు పార్టులు కావచ్చు, మీకు అక్కడికి వెళ్ళాకనే తెలుస్తుంది. మీరు తప్పకుండా చూడండి, ఓకేనా? ఇప్పుడు మనము చూడబోయే ప్లేస్కు దగ్గరకు వచ్చేసామండి. ఇక లోపలికి వెళ్దామా? అప్పుడు మనం అంతా చూద్దామండి. హాయ్, నమస్తే అండి. నేను మీ శంకర్ ఈశ్వర్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చా మీకు చెప్తానండి. ఒక అద్భుతమైన ప్లేస్లోకి వచ్చిన. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయండి. ఇది ఒక పెద్ద ఆర్గానిక్ ఫామ్ అండి. మనం మిద్దె తోటల్లో పెంచుకోవడమే అనుకున్నాం, కానండి వీళ్ళు ఇక్కడ ఈ ఆర్గానిక్ ఫాము చాలా ఎకరాలలో ఉంది. అయితే 104 ఎకరాల్లో పెట్టారు. ఇక్కడ ఇవన్నీ మనకు ఇక్కడ ఉన్న సార్తో నేను మీకు అన్నీ చెప్తానండి. మన ఇంటి కోసమే మనం మిద్దె తోటలో పండించుకుంటాము, కానీ వీళ్ళు ఇక్కడ అందరి క్షేమం తలుచుకొని ఈ ఏకలవ్వ ఫౌండేషన్ అంటారండి దీన్ని. వీళ్ళ చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనం సార్ని అడిగి కొన్ని ఒక్కొక్క విషయం తెలుసుకుందామండి, ఓకేనా? సార్, నమస్తే సార్. మా యూఎస్కు మన ఏకలవ్య ఫౌండేషన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చేయండి సార్. మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయి, కాలేజెస్ అవన్నీ ఉన్నాయి కదా, మా వాళ్ళకందరికీ కొంచెం చేయండి. ప్రజెంట్లీ ఇప్పుడు ఇక్కడ మీరు పెట్టారు కదా, దీన్ని ఏమంటారు సార్? ఇది వర్మి వాష్ అండి. ఇది ఏకలవ్య ఫౌండేషన్. ఇది ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్. తెలంగాణలో ఇది ఒకటే ఉంది. అంటే ఆర్గానిక్ పాలిటెక్నిక్ అనేది మన తెలంగాణ ఫస్ట్ టైం పెట్టింది. ఇప్పుడు 5th బ్యాచ్ రన్ అవుతుంది. బ్యాచ్కు 55 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ కాలేజ్ కూడా ఉంది కదా సార్? కాలేజ్ ఉంది, హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? 104 ఎకరాలు. 104 ఎకరాలలో ఒక 60 ఎకరాలలో మనం సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తాం. అయితే ఈ సేంద్రీయ వ్యవసాయానికి కూడా వర్మి వాష్ అవసరం. అంటే వానపాములతో మామూలుగా ఏంటంటే బెడ్స్ చేసుకొని దాని ద్వారా మనం చేస్తూ ఉంటాం. దాని బదులు ఏంటంటే మనం ఇళ్లలో, ఇప్పుడు మీరు మిద్దె తోటలు అంటున్నారు, తర్వాత పెరటి పంటలు అంటారు, వాటికి ఇక్కడ మేము చేసినట్టు అంత పెద్ద ఎత్తున కాకుండా చిన్నగా, అంటే ఇది 200 లీటర్ల డ్రమ్ము. ఇంత కాకుండా మీరు 50 లీటర్ల అయినా డ్రమ్ తీసుకొని అందులో కింద అడుక్కు కొన్ని కంకర రాళ్ళు లేకపోతే ఇటుక బిడ్డలు అలాంటివి వేయాలి. తర్వాత దొడ్డు ఇసుక నింపాలి, తర్వాత సన్న ఇసుక నింపాలి. అయితే ఈ ఇసుక మధ్యన, రెండు పొరల మధ్యన సన్నటి జాలి కూడా వేయాలి. కింద ఇలా అవుట్లెట్ ఉండాలి తప్పనిసరిగా. ఆ నీళ్లు మనం వదిలే నీళ్లు బయటకు వెళ్ళటానికి అదొకటి నల్లా ఉండాలి. పైన మెష్ సన్నటి జాలి వేయాలి. దాని తర్వాత కంపోస్ట్ వేయాలి. కంపోస్ట్ అంటే కనీసం ఒక 15 రోజుల తర్వాత, మన పశువుల కొట్టాలకి వెళ్ళి తీసిన పేడ 15 రోజులు మాగి ఉండాలి. అలాంటి పేడను ఇందులో వేసుకోవాలి. దానిలో తర్వాత మనం వానపాములను వదులుకోవాలి. వదిలి ప్రతిరోజు నీళ్ళు తల్లుతూ ఉండాలి. ఈ కుండలో ఇప్పుడు మేమేం చేసామంటే బాగా అదే రెగ్యులర్ గా తల్లే బదులు ఏంటంటే దీనికి ఒక స్టాండ్ లాగా బిగించి పైన కుండ పెట్టినాం. ఇది ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది. అంటే తేమ ఉండాలండి, తప్పనిసరి తేమ అనేది ఉండాలి. అంటే ఈ ఒక్కొక్క డ్రాప్ వస్తుంటుంది. అయితే మనం కొత్తగా స్టార్ట్ చేసినట్టు అప్పుడు వెంటనే వాడద్దు ఈ వర్మి వాష్ అనేది. కనీసం ఒక 15 రోజుల తర్వాత నుంచి వచ్చే వర్మి వాష్ కనుక కలెక్ట్ చేసుకొని దాన్ని పంటలకు, అన్ని రకాల పంటలకు ప్రాసెస్ అయిన తర్వాత వాడాలి. కూరగాయలకు కానీ, పళ్ళ తోటలకు కానీ, ప్రతి దానిలో కూడా దాన్ని, పూల తోటలో కానీ కూడా దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. అంటే 20 లీటర్ల ట్యాంక్ 1 లీటర్ తీసుకోవాలి. 1 లీటర్ సరిపోతుంది. తీసుకొని మనం స్ప్రే చేసినట్టయితే కాయలు, షేనింగ్ ఉంటుంది, సైజ్ బాగా వస్తుంది.
పుష్పాలు అంటే పూలు కూడా మంచి షైనింగ్ ఉంటది మంచిగా. దానికి ఏంటంటే రిక్కలు కొంత తొందర రాలకుంటే ఎక్కువ టైం కూడా నిలుస్తది, సువాసన కూడా ఎక్కువ వస్తుంది. ఇది వర్మి వాష్ చేసే పని. సార్ ఇప్పుడు ఇక్కడికి ఉన్నాయి కదా, ఇవేంటి సార్? ఇవి ఇది వాక్కాయ అంటారు, దీన్నే కరుండా అంటారు, వాక్కాయ అంటారు. ఇది ముఖ్యంగా ఏంటంటే దీనికి ముళ్ళు ఉంటది. అవును, ఇది ఫెన్సింగ్ కు ఎక్కువ వాడడం జరుగుతుంది. అదే ఫెన్సింగ్ వస్తుంది, మళ్ళీ కాయలు యూజ్ చేసుకోవచ్చు. పంట చేలకు పశువులు అడవి జంతువుల నుంచి నష్టం జరుగుతుంది కాబట్టి అవును దీన్ని తీసుకున్నాము. దీన్ని ఇప్పుడు మేము చుట్టూరా నాటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫెన్సింగ్ ఏమడి కూడా ఇక్కడ నాటాం. మూడు అడుగులకు ఒకటి, మూడు అడుగులకు ఒకటి నాటాం. నాటినప్పుడు ఏమైతే అంటే ఇది ఒక పొదలాగా పెరుగుతుంది, టోటల్ గా ముళ్ళు ఉంటాయి కాబట్టి అడవి జంతువులు గానీ మన పశువులు గాని ఇతర అంటే ఏమన్నా వేరే దొంగలు గాని రాకుండా రక్ష పంటగా ఉంటది. నేచురల్ గా ఫెన్సింగ్ అని. తర్వాత దీనికి కాయలు కూడా వస్తాయి. అవును, వాకాయలు పచ్చడికి పప్పులోకి ఇట్లా వాడుకోవచ్చు. చాలా బాగుంటాయి. కమర్షియల్ గా కూడా కొంత రైతుకు అంటే మనకి ఫెన్సింగ్ ఉంటుంది, విత్ దాని నుంచి కొద్దిగా మనకి ఆదాయం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనము మన తోటలోది మనమే అన్ని యూజ్ చేసుకోవడం అన్నమాట. అట్లా సరే సార్. ఇదే ఇప్పుడు రోడ్ సైడ్ కూడా అన్ని ఏంటంటే అవన్నీ ప్లాంటేషన్ కింద ఈ జామ మొక్కలు, నేరేడు, కానుగ, వేప, అన్ని రకాలు సీతాఫలు మొక్కలు అన్ని నాటాము. నెక్స్ట్ అయితే ఇక్కడ నర్సరీ కోసం అని పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్లీ అంత ఎక్కువ మొక్కలు లేవట. ఇప్పుడు ఇంకా బ్యాచెస్ అవన్నీ స్టార్ట్ అవుతున్నాయంట. పిల్లలు, కొత్త పిల్లలు వచ్చారు, స్టూడెంట్స్. ఇవి మామిడి మొక్కలు, ఇంకా అక్కడ లోపల చాలా ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి, అప్పుడంతా లేవు. మూలు పెట్టింది కదా, ఇవేంటి సార్? ఇది వేస్ట్ డికంపోజర్. ఇది ఎన్సిఎఫ్ అంటే నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు చేసినది. వాళ్ళు ఒక 11 సంవత్సరాలు దీని మీద ప్రయోగాలు చేసి దీన్ని కనిపెట్టింది. వేస్ట్ డీకంపోజర్ అని చెప్పేసి ఒక చిన్న బాటిల్ మనకు ఒక 30 గ్రాములు ఇస్తారు. అది మొదలు ఎట్లా తయారు చేసింది సార్? వాళ్ళు అక్కడ ఆవు పేడ నుంచి కొన్ని రకాల బ్యాక్టీరియాలు సేకరించి దీన్ని తయారు చేసింది. ఇప్పుడు దాదాపు 2015 నుంచి దీన్ని రైతులందరూ వాడుతున్నారు. మన తెలంగాణలో 2015 నుంచి వాడుతున్నారు. దీన్ని అన్ని పంటలలో వాడుకోవచ్చు. అంటే పైన స్ప్రే చేయాలా, మొక్కలు కూడా వేయొచ్చా? దీన్ని భూమిలో వదలచ్చు, తర్వాత అంటే డ్రిప్ ద్వారా వదలచ్చు, పారించవచ్చు, లేకపోతే డైరెక్ట్ మనం మాకుతో కూడా పోయచ్చు. తర్వాత పైన పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. అన్ని రకాల పంటలు చేసుకోవచ్చు. ఈ పంటకు చేయొచ్చు, ఈ పంటకు చేయాలి. ఇది వాడినప్పుడు ఏమైతే అంటే భూమిలో ఎక్కువగా ఎత్తువాన్స్ వస్తాయి, న్యాచురల్ గా గుల్లగా మారిపోతుంది భూమి, గుల్లబారుతుంది. అంటే వానపాములు వచ్చినాయంటే ఆటోమేటిక్ ఏంటంటే అది ఆ మట్టిని తిని విసర్జిస్తాడు కాబట్టి అమినో యాసిడ్స్ పంట చెలకు కంపోస్ట్ అయిపోతుంది. తర్వాత రెండోది ఏంటంటే భూమిలోకి వెళ్ళి తెగుళ్ళు ఇవి రాదు. మామూలు ఏంటంటే ఎండు తెగులు వస్తుంది, మాడు తెగులు అని వస్తుంది, అది ఏది రాకుండా ఉంటుంది. దుంపగుళ్ళు ఇలాంటివన్నీ కూడా రాకుండా, వేరు తెగులు ఏం రావు రాదు. మెయిన్ గా జామ తోటల్లో పసుపు, అల్లం ఇలాంటి పంటలలో వస్తుంది. బత్తాయిల కూడా వస్తుంది, నిమ్మలు వస్తుంది, ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అవి కంట్రోల్ కావడం కాకుండా గ్రోత్ బాగుంటుంది. పైన స్ప్రే చేసినప్పుడు అంటే 5 రోజులకు ఒక స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు లిక్విడ్ ఉంది కదా సార్, ఇది లీటర్ కు ఈ లిక్విడ్ ఎంత ఇవ్వాలి సార్? ఇది లీటర్ కాదు, ఫస్ట్ డ్రమ్ తీసుకోవాలి. డ్రమ్ తీసుకొని 200 లీటర్ల నీళ్ళు నింపుకోవాలి. డ్రమ్ అంటే డ్రమ్ అనే లెక్క చెప్తున్నాము, 200 లీటర్ నీళ్ళు వస్తాయి. ఇందులో 2 కిలోల బెల్లం కలపాలి. పాత బెల్లమైనా నల్ల బెల్లమైనా మన మార్కెట్లో లభించే తెల్ల బెల్లమైనా సరే కలుపుకోవాలి. ఒకవేళ బెల్లం దొరకలేదు అనుకోండి, చెరుకు రసం ఒక 4 లీటర్ కలుపుకోవచ్చు. అది లేదు అంటే ఒక 2 డజన్లు బాగా మాగిన అరటిపండు కలపండి తీసుకు, అది కూడా 200 లీటర్లకి. అది లేదంటే మనం బొప్పాయి పండ్లు కానీ, మామిడి పండ్లు కానీ, తాటి పండ్లు కానీ ఏమైనా ఇందులో కలుపుకోవచ్చు. అది కంపల్సరీ ఏంటంటే ఫర్మెంట్ కావడానికి అది అవసరం. అందులో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే బాటిల్ ఇందులో కలుపుకోవాలి. ఆ పళ్ళు వేసి 200 లీటర్లు వేసినాక ఈ వేస్ట్ డీకంపోజర్ బాటిల్ వేయాలి. బాటిల్ వేయాలి. ఇది ఆల్రెడీ ఇక్కడ చూపెట్టాము, ఇది లిక్విడ్ చూపెట్టి ఇది ఆల్రెడీ ఇది తయారైంది. అది కూడా వేస్ట్ డీకంపోజరే. ఓకే, ఇప్పుడు ఇది కలిపి చూపెడతాను. చూపించండి సార్.
ఇది ఒక రకం పండు వాసన వస్తుంది సార్. ఆ ఇది మనకి ఏందంటే పులిసిపోయిన వాసన వస్తుంది. అవును సార్ రేగు పళ్ళ వాసన లాగా పులిసిపోయిన పులిసిపోయిన ఇది తయారైంది అన్నప్పుడు ఇప్పుడు మనం ఈ బెల్లం కలిపిన తర్వాత వేస్ట్ డీకంపోజర్ కలుపుతాం. అవును ఒకవేళ బాటిల్ లేదు అనుకోండి ఇలా తయారైనది రాను ఎవరి దగ్గర ఉంటే తీసుకొచ్చి ఒక 5 లీటర్ కలుపుకోవాలి. మనకు బయట వేస్ట్ డీకంపోజర్ దొరకకపోతే తీసుకొని ఇట్లా తయారైన ద్రావణం ద్రావణము ఎంతకెంత వేయాలి సార్? ఇది మనం పాలు తోడు పెట్టుకున్నట్టు పాలకు పేరు ఎట్లనో దీనికి ఒక లీటర్ అయినా సరే లేదు అంటే మనకు దొరికితే 5 లీటర్ 10 లీటర్ అట్లా కలుపుకోవచ్చు. ఇది వేసినప్పటికీ బేసిక్ అయితే పళ్ళు కలపాలి కదా ఏదానికైనా తప్పనిసరి. ఇంట్లో బెల్లం కానీ ఏదైనా స్వీట్ ఉండేది తప్పనిసరి. వేస్ట్ డీకంపోజర్ వేసి ఎన్ని రోజులు ముసి పెట్టాలి? రోజు కలపాలి, రోజు ఉదయం సాయంత్రం కలపాలి. కలిపి అది ఎన్ని రోజులకు కలపకున్నా కలపకున్నా కూడా తయారైతుంది. అంటే ఇది ఎన్ని రోజులకు వాడేటైనా లేదు వాడే టైం ఎప్పుడు వస్తుంది? అట్లా దీనికి తయారవడం ఏంటంటే జీవామృతం లాగా రోజులని కాదు. ఇది తయారు చేసేటప్పుడు ఏంటంటే పులిసిన వాసన రావాలి. పులిసిన వాసన వస్తే మనకు తయారైన అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. చలికాలంలో వర్షాకాలంలో టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎండాకాలంలో అయితే 3-4 రోజులకే రెడీ అవుతుంది. ఓకే ఓకే ఇది మనం తోట పెట్టుకున్నట్టు కంటిన్యూ ఉంటుంది ఇంకా మనకి. ఇప్పుడు చలికాలం కదా ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కనీసం 1 వారం నుంచి 10 రోజులు. ఇప్పుడు ఈ లిక్విడ్ మామూలు మంచి నీటిలో ఎంత కలపాలి? ఈ లిక్విడ్ ఇది ఫస్ట్ టైం మొక్కలు వాడుతున్నాం. మొక్కలు చిన్న మొక్కలు అనుకోండి 5% వాడాలి. అంటే అంటే 10 లీటర్ల 1 లీటర్ అనుకోండి 5 ml తీసుకోవాలి. 5 ml 50 ml తీసుకోవాలి. 1 లీటర్ వాటర్ 50 ml తీసుకోవాలి. తీసుకొని 50 ml తీసుకొని వాడాలి. ఒక్కొక్క గ్లాసు చెట్టుకి వేయచ్చు. ఒక్కొక్క గ్లాసు నీళ్ళలో కలుపుకుంటూ పోయాలి దీన్ని. దీన్ని డైరెక్ట్ ఏంటంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఇది తయారైన ద్రావణం 100% అంటారు దీన్ని. దీన్ని డైరెక్ట్ పంట మీద స్ప్రే చేయొచ్చు. చేస్తే పంట మాడిపోతాయి, ఎర్రబడిపోతాయి. అట్లా ఎర్రబడిపోతుంది, పంట డ్యామేజ్ అవుతుంది. 5 లీటర్లకి ఒక 50 grams 5 లీటర్లకు 2.5 మన 250 ml తీసుకోవచ్చు. 250 ml లీటర్కు 50 ml చొప్పున కలిపి వాడుకోవచ్చు. వాడుకుంటే సరిపోతుంది. మనం ఇది తయారైన ద్రావణం నెలలో పోయి వాడుకోవాలి. నెల దాటితే ఇది స్ట్రాంగ్ అంటే దీనిలో అది ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. ఆమ్లత్వం పెరుగుతుంది కాబట్టి పంటకు నష్టం చేసే అవకాశం ఉంటుంది. తీపే ఉండాలి, ఆమ్లం పెరుగుతుంది ఇది. కాబట్టి మనం దీన్ని ఏంటంటే నెలలోపు వాడుకోవాలి. ఒకవేళ మళ్ళీ తయారు చేసుకోవాలనుకోండి ఇళ్ళని అడుక్కు కొంత ఉంచుకొని మళ్ళీ బెల్లం కలపడం, మళ్ళీ పళ్ళు కలపడం. డ్రమ్కి అయితే అంటే 200 లీటర్కు 2 కిలోలు. ఒకవేళ మనం ఇంట్లో 50 లీటర్ చేసుకుంటాం అనుకోండి మనకు 1/2 kg బెల్లం సరిపోతుంది. 50 లీటర్లకు 1/2 kg చాలు. ఇంటికి మిద్దె తోటలకు అయితే అంత సరిపోతుంది. ఈ ద్రావణం లీటర్ కలపాలా 5 లీటర్ కలపాలా అనేది ఏం లేదండి. 1/2 లీటర్ తీసుకున్నా కూడా తయారైతుంది. ఎందుకంటే బ్యాక్టీరియా ఉంటుంది తప్పనిసరి. చూడండి తయారవుతుంది. మనము మన మిద్దె తోటల చేసుకోవడానికి అనుకుంటాము. ఇప్పుడు ఇది సార్ చెప్పినట్టు 200 ఎకరాలంటే లే, 60 ఎకరాల సాగుకు కూడా వీళ్ళు ఇది లిక్విడ్ ఇది వేస్ట్ డికంపోజర్ తయారు చేసి ఎట్లాంటి వీళ్ళు అసలు మామూలు రసాయనిక ఎరువులు ఏం వాడకుండానే మనకు మేలు చేయాలని చెప్పేసి మనం ఒకరం చేసుకుంటూ పోతే మొత్తం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మనకి డాక్టర్స్ ఏంటంటే దేవుళ్ళలాగా మనకు రోగాలు వస్తే తగ్గిస్తారు. అదైతే జగమెరిగిన సత్యం. డాక్టర్స్ అంటేనే మనకు కనిపించే దేవుళ్ళు. కానీ వీళ్ళు మన ఆర్గానిక్ కష్టపడేటోళ్ళు ఏంటంటే అసలు రోగాలు రాకుండానే వీళ్ళు మనకు మన కోసం ఇంత కష్టపడుతున్నారన్నమాట. సారు తన ఫ్యామిలీతో ఇంత పెద్ద ఫామ్లా ఇక్కడనే ఉంటారన్నమాట. ఈ నేచర్లో ప్రకృతిలో ఎంత అదృష్టం. మనకు ఎంత డబ్బులున్నా కానీ ఇట్లాంటి నేచర్లో ఉండడం కూడా మన అదృష్టమే. ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తారు రండి. ఇవి ఇప్పుడు ఇక్కడ కర్రల్లా కనిపిస్తున్నాయి కదండి. ఇవి తీగజాతి పంటలకు ఏంటంటే వర్టికల్గా వీళ్ళు కింద మల్చింగ్ అనమాట. ఇప్పుడు పందిరి వేయడము అవెంత ప్లేస్ మనకు వేస్ట్ కాకుండా ఈ తీగజాతి పంటలకు ఇట్లా వాళ్ళు వర్టికల్గా వేసింటారనమాట. ఇప్పుడే వాళ్ళు విత్తనాలు వేశారట. ఇంకా ఇప్పుడు మొక్కలు రాలేవు కాబట్టి కొద్దిగానే చూపిస్తున్నా సార్. ఇప్పుడు ఇవన్నీ పెట్టి ఎన్ని రోజులైంది సార్? ఇక్కడ టమాటా వర్షాకాలంలో పెట్టినాం. ఇదంతా మల్చింగ్ చేసినాం. మల్చింగ్ ఏంటంటే కలుపు సమస్య ఉండదు కదా.
తర్వాత ఈ టమాటా పెట్టినాం వర్షాకాలంలో పెట్టిన అన్ని డ్యామేజ్ అయినాయి బాగా ఇక్కడ ఏంటంటే అప్పుడు చాలా వచ్చనే కదా సార్ వర్షాలు విపరీతమైన వర్షాలతోనే మొత్తం డ్యామేజ్ అయ్యింది ఇప్పుడు టమాటలు ఎంత బాగా అయినాయి సార్ ఇవి ఇప్పుడు టమాటలు ఇప్పుడు బాగున్నాయి ఇప్పుడు మనకి ఎక్కువ అయినప్పుడు బజార్ లో రేట్ తక్కువ ఉంటుంది అదే రైట్ పరిస్థితి అట్లా ఉంది అవును సార్ ఇది ఇక్కడ ఈ బాగా డ్యామేజ్ కాగా మిగిలిన అన్నట్టు అదే అదే అన్ని ఉండే అంత కూడా దున్నేసినాం అది చూడు అచ్చు పెట్టామా అంత కూడా అంత దున్నేశారా అది దున్నాము ఓకే అవి కూడా టమాటలు ఉన్నాయా अब टमाटे फ्रेश वेरे सीबीआर पद्धति वेंकटरेड्डी దాన్నే సీవిఆర్ మెథడ్ అని చెప్పి దీని పెట్టినాం అంటే మట్టి స్ప్రే చేస్తారు దీనికి మట్టి స్ప్రే చేస్తారు ఎట్లా చేస్తారు సార్ అంటే మనం భూమి ఇప్పుడు ఎక్కడ నేలైనా సరే పైన ఒక అడుగు మట్టి తీసేయాలి తీసి లోపల మట్టి తీయాలి అంటే 10 లీటర్ల నీళ్ళకు 1 కిలో మట్టి కలుపుకోవాలి బాగా మిక్స్ చేసి చిక్కగా మీరు కిచెన్ గార్డెన్ లో కూడా వాడుకోవచ్చు అదే అందుకే మా మిద్దె తోట వాళ్ళకి అదే మిద్దె తోటల చిన్నగా లిమిట్ గా పెట్టుకుంటాం కదా సార్ మీ ఇళ్ళల్లో ఉండే దొరికిన మట్టి లేదంటే నర్సరీలల్లో అవును ఎక్కడైనా కొంచెం లోపల మట్టి తీసుకోవాలి లోపల మట్టి ఫారెస్ట్ మట్టి గాని చెరువు మట్టి ఒండు మట్టి ఉంటది అలాంటి తీసుకొచ్చి 10 లీటర్ నీళ్ళల్లో బాగా కలపాలి కలిపి దాని 10 లీటర్లకు కొద్దిగా 1 కేజీ కలుపొచ్చా 1 కేజీ కలపాలి చెరువు మట్టి అయినా వస్తదా సార్ ఆ చెరువు మట్టి అయినా వస్తది ఓకే కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి వడగట్టుకో వడగట్టి మంచి చెట్టు మొత్తం దర్చేలాగా స్ప్రే చేయాలి అదే మనం ఏ మగ్గుతోనో కొట్టాలి స్ప్రే అయితే రాదు స్ప్రేర్ తోనే చేసుకోవాలి స్ప్రేర్ తో కూడా వస్తదా ఆ స్ప్రేర్ తోనే చేసుకోవాలి మనం వడగడతాం కదా అవును అవును ఏం తీసుకుంటది కాబట్టి మట్టి రేణువులు అనేటి లేకుండా పోతాయి స్ప్రేర్ తో కొట్టు మనం స్ప్రే చేసుకోవచ్చు ఓకే సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ ఇది అదే ఇందులో ఈ మధ్యన ఏంటంటే పెద్ద తోటలకు చిన్న తోటకైతే మనం ఇంట్లో ఉండే రండి చెప్తున్నాం పెద్ద తోటలకు అయితే కంకర డస్ట్ కూడా కలపాలి ఓకే ఫస్ట్ కంకర డస్ట్ 10 కిలోలు లోపల మట్టి 10 కిలోలు సోనా మట్టి 2 కిలోలు కలుపుకోవాలి అదంతా పేరుకున్నాక అడుగు దీన్ని గోధుమ మొలకల ద్రావణం అంటే ఎకరానికి 3 కిలోల గోధుమలు నానబెట్టి మొలక వచ్చిన తర్వాత రుబ్బుతాం మొలక అంటే ముక్కు భాగంతో సరిపోతుంది అవును మన స్ప్రౌట్స్ లాగా దాన్ని మెత్తగా రుబ్బేసి ఆ మొలకల ద్రావణం ప్లస్ 20 కిలోల ఒక అడుగు లోపల నుంచి తీసిన మట్టి ద్రావణం ఇంకా దీనికి ఈ మధ్యన ఏంటంటే బూడిద కూడా కలుపుతున్నాం ఆ బూడిద అయితే మాకు చాలా మంచి సార్ చిన్నప్పటి నుంచి అమ్మవారు చెప్పేవాళ్ళు మనం డైరెక్ట్ కూడా తెలుస్తుంది బూడిద బూడిద ముందు నేను ఏం చేస్తా అంటే నీళ్లు కొంచెం ఆకులకు చల్లి ఆ బూడిద చేసేస్తుంటా అది మంచిది అవును సార్ దాంతో కూడా పురుగు రాదు ఇప్పుడు మేము ఇది మేము మిద్దె తోటలకు ఇది డెమో చూపించుకోవచ్చు కదా ఇట్లా నేను చెప్పేయచ్చు ఈ మట్టి నేను చూపిస్తాను సార్ వాళ్ళందరికీ అంటే 100% కంట్రోల్ అవుతుంది ఎందుకంటే చాలా మట్టుకు మిద్దె తోట వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆకుముడితో వస్తది మేము లిమిట్ గా పెట్టుకుంటాం కదా సార్ 10 10 తోటలు ఏం లేదండి ప్రతి 3 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి ఓకే సార్ ఒకవేళ ఇళ్ళల్లో అంతా ఇప్పుడు గ్యాస్ స్టవ్ లైనే కాబట్టి దొరకాయి కాబట్టి బూడిద ఉంటే బూడిదేయచ్చు మట్టి ఇంకోటి మన ఎండుటాకులను కాల్చితే కూడా బూడిద వచ్చేస్తుంది అది కూడా తల్లుకో అవును సార్ మీరు అది రెగ్యులర్ గా చేసినట్లయితే మీకు ఏ పురుగు రాదు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ వంకాయలు ఏం లేనట్టున్నాయి కదా సార్ వంకాయలు లేవు ఇవన్నీ కూడా తీసేస్తున్నాం మళ్ళీ కొత్తగా పెడుతున్నాం అంతా అయిపోయినాయి ఇదంతా అయిపోయినాయి అవునా టమాటా కొన్ని కాస్తున్నాయని అట్లా ఇప్పుడు మనకు ఏకలవ్య ఫౌండేషన్ నుంచి మేమైతే కొన్నామండి పసుపు వీళ్ళే పండించి ఆర్గానిక్ ది తయారు చేస్తారు పౌడర్ చేసి అమ్ముతారనమాట మిర్చి కూడా అంతే మొన్న మధ్యనే తేనె కొన్నాం చాలా బాగుందండి ఆర్గానిక్ తేనె బియ్యము చూడండి వీళ్ళు ఎంత పెద్ద ఫామ్లల్లో కూడా ఆర్గానిక్ పండిస్తున్నారు చాలామంది అనుకుంటారు యూరియా గ్రోమర్ వేస్తేనే పంటలు పండుతాయి లేకపోతే లేదు అనుకుంటారు కానీ మనం అసలు పైసా ఖర్చు లేకుండా వెనకటి వాళ్ళు అన్నారు కదండి పాడి పంట మనం పంట పెట్టుకున్నప్పుడు పాడి ఉండాలి ఏంటంటే పాడి ఉందంటే ఆటోమేటిక్ మన కౌడంగా అవన్నీ వస్తాయి మన చేనుకు కావాల్సింది ఏంది ఆర్గానిక్ ఎరువు వస్తుంది ఇక్కడ మంచి గోశాలు కూడా పెట్టారు అది కూడా చూద్దామండి మనము చూడండి ఈ ఆర్గానిక్ ఫామ్లో సారుండే చక్కటి అద్భుతమైన కుటీరం అండి ఎంత బాగుందో అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లనే కాదు ఎంత చక్కగా చూడండి అక్కడ తులసి కోట ఈ చెట్టు ఇక్కడి నుంచి అంత నేచరు ఇదట వాటర్ లిలీకి వేసుకున్నారట పోయింది చూడండి ఇక ఇక్కడ అంత ప్లేస్ కూర్చోడానికి సార్ ఇల్లు ఎంత బాగుంది చూడండి నాకు ఇట్లాంటివి చాలా బాగా నచ్చుతాయి మళ్ళీ ఇక్కడ ఒక షెడ్ ఉందండి ఎవరైనా గెస్ట్లు వస్తే కూర్చోవడానికి బండ్లు పెట్టడానికి చూడండి ఇక్కడ ఇంకా గార్డెను గులాబీ తోట ఇక్కడ అంతా వేశారు ఇంకా చాలా ఉందండి రోజెస్
ఇదంతా మళ్ళీ రోజెస్ గార్డెన్ కూడా ఉంది అక్కడ చాలా ఉన్నాయండి రోజెస్ నేచర్ నేచరేనండి హ్